श्री चंडी सहित राज्यश्यामल पंचायतन यागम हैदराबाद लो अम्मा अनुग्रहं पोंदंडी। మామూలుగా మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము. అయితే ప్రతి వాళ్ళకు సందేహం వస్తూ ఉంటుంది, ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మేలు జరుగుతుంది అని. మనకున్నది వారం రోజులు. వారం రోజుల్లో మనం సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, మళ్ళీ ఇవే కదా పునః మళ్ళీ వచ్చేది. మనకున్నటువంటి దేవతలు ఎంతమందిని? అలా కాదు, ఎప్పుడైనా కూడా మన ఇంటి దేవుడు ఎవరు అనేటువంటిది ముందు ముఖ్యం. మొట్టమొదట మూలాన్ని తెలుసుకోవాలి మనం. ఎప్పుడూ కూడా మన ఇంటి దేవుడు కులదైవము మర్చిపోయి ఎన్ని చేసినా, ఇంట్లో వాళ్ళని కాదనుకొని బయటి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తాము అని అనుకున్నట్టుగానే ఉంటుంది ఎప్పుడూ కూడా. అందుకని ముందు కులదేవతను ఏమిటి అనేటువంటిది ఆరాధన చేసి, తరువాత మనకు ఇష్టదైవము అనేటువంటిది ఒకటి. ఇలా మామూలుగా సరే ఏ రోజు వారి ఏమిటి అనేటువంటిది ఉన్నది. సోమవారం రోజున ప్రత్యేకముగా మామూలుగా శివుడిని ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయనకు రోజు అభిషేకం ఉంటుంది. సోమవారం చంద్రమౌళి ఈశ్వరుడు అనేటువంటి పేరు గనుక, సోమవారానికి చంద్రుడు అధిపతి గనుక చంద్రమౌళి ఈశ్వరుణ్ణి మనము పూజ చేస్తే యోగము, మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించవచ్చును. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించవచ్చును. అమ్మవారిని కూడా ఆరాధించవచ్చును. ఈ ముగ్గురు దేవతలను ఆరాధించవచ్చును. మంగళప్రదం ఎప్పుడు కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే సరే, మనకు ఉండేటువంటి జాతక దోషాలను బట్టి మనము పూజిస్తూ ఉంటాం. ఆంజనేయ స్వామికి మంగళవారం ఆకు పూజలు, వడమాల అని ఇలా ప్రత్యేకమైనటువంటి పూజలు ఎన్నో ఉన్నాయి ఆంజనేయ స్వామికి. అలా ఆంజనేయ స్వామిని ఆరాధించడం కూడా మంచిది మంగళవారం. అలాగే అమ్మవారు మంగళప్రదము, మంగళస్వరూపిణి, సర్వమంగళ కదా మరి అమ్మవారు కనుక. సర్వమంగళాదేవి అయినటువంటి అమ్మవారిని పూజించడము, ఆరాధించడము కూడా మంచిది. ఇక బుధవారం రోజు గణపతిని ఆరాధిస్తే మంచిది. అలాగే మామూలుగా గణపతిని మంగళవారం రోజు కూడా పూజిస్తే మంచిది. మంగళవారం నాడు గణపతిని ఆరాధించినా కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఇది వస్తుంది. మామూలుగా ఇల్లు, సొంత ఇల్లు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు తుమలపాకులతో గణపతిని ఆరాధిస్తే, అంటే ఎవరు ఇల్లు కొనాలి అని అనుకున్నా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉంటేనే కదా మనం ఇల్లు కొనగలుగుతాం. మేము ఎన్నో ఆటంకాలు వస్తున్నాయండి, ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే డబ్బులు ఉంటాయి కానీ మంచి ఇల్లు దొరకదు. తీసుకుందామా వద్దా, ఇది తీసుకుంటే గతంలో పడినటువంటి కష్టాలకు మళ్ళీ ఏమైనా కష్టాలు పడతామేమో అనే ఆలోచనలతో కొంతమంది దాన్ని తటపటాయిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు లక్ష్మీ ప్రస్వరూపమైనటువంటి తుమలపాకులతో ఎప్పుడైతే గణపతిని ఆరాధిస్తామో, అడ్డగించేటువంటి ఈ విఘ్నాలన్నీ కూడా తొలగి నిర్విఘ్నంగా మనకు ఇంటిని ప్రసాదించేటువంటి యోగము కలుగుతుంది. అలా మంగళవారం నాడు గణపతిని ఆరాధిస్తే అదొకటి ఉన్నది. అలాగే గురువారం రోజు దత్తాత్రేయ స్వామి, త్రిమూర్తుల యొక్క అంశ అయినటువంటి దత్తాత్రేయ స్వామిని ఆరాధించటము. సాయిబాబా, షిరిడి సాయిబాబాను ఎలాగో గురువారము అని ఏదో పూజిస్తూ ఉంటారు. తప్పులేదు, ఎవరి నమ్మకం వారిది. అలా సాయిబాబాను పూజించవచ్చునుగాక. ఇక శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించటము చాలా శ్రేయోదాయకమైనటువంటి ఇది. ఆ శుక్రవారం రోజు కొంతమంది కలశాన్ని గనక పెట్టుకొని ఆరాధించినారు అంటే ప్రత్యేకముగా కలశములోకి ఆవాహన చేసి ఆ ఏముంది కలశము పెట్టడము అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. మీకు ఒక్క సూక్ష్మం చెబుతాను చూడండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా. మనము మొన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయము పునర్నిర్మాణము కోసము అని చేసినప్పుడు స్వామివారి యొక్క కళలన్నీ కూడా ఒక కలశములోకి తీసుకొచ్చారు. అలా మంత్రోచ్చారణతో దర్భను స్వామివారికి పెట్టి కలశానికి పెట్టి అలా మంత్రము చేత స్వామివారి యొక్క విగ్రహంలో ఉండే మూల విరాట్టులో ఉండేటువంటి కళలన్నీ కూడా తీసుకొచ్చి కలశములోకి ఆవాహన చేసి మనము ఆ దేవాలయము పూర్తి అయ్యేంత వరకు కలశాలకే నమస్కారం చేసుకుంటూ వచ్చాం. ఎందుకు? దీన్ని గమనించండి, మీకు తెలుస్తుంది కలశము వల్ల ఎంత ప్రయోజనము ఉన్నది అనేది మీకే అర్థమవుతుంది. అలా కలశాన్ని గనక తదేకమైనటువంటి మనస్సుతో మనము చాలా ఉన్నతమైనటువంటి మనస్సు ఆశయముతో ఎప్పుడైతే కలశము ఇంట్లో పెట్టుకుంటామో ఖచ్చితముగా 100% మీకు యోగముగానే మహాద్భుతముగా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అనటానికి ఇది ఒక నిదర్శనం. అందుకని శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించటము శ్రేయోదాయకమైనటువంటి విషయము. ఇక శనివారం, శనివారము ఎక్కువగా ప్రాధాన్యత విష్ణు ఆలయాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ లేదా రామాలయము కానీ రాముణ్ణి కానీ మనం ఆరాధిస్తే చాలా యోగము మేలు జరుగుతుంది. ఇక ఆదివారము, ఆదివారము ఎలాగో మామూలుగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నాం. సూర్యభగవానుడికి మనము పరిపూర్ణముగా ఆదివారం రోజు మనం నమస్కారం చేసుకొనవచ్చును, సూర్యదేవుణ్ణి ఆరాధించవచ్చును. ఎందుకంటే ప్రత్యక్ష నారాయణ స్వామి సూర్యభగవానుడు. మనకు ఇంట్లో దీపము సాయంకాలం పెట్టుకుంటాం, ఎందుకు ఉదయమంతా ఉదయాన్నే కూడా పెట్టుకుంటాం మనం. దీపారాధన చేసేది ఎందుకయ్యా అంటే పగలుపూట స్వామి కనపడడనే, రాత్రిపూట స్వామి కనపడతాడని స్వామివారికి ఏదో వెలుగు చూపించాలి అని కాదు. మన జీవితాలలో దీపము వలె వెలుగులు సంపాదించుకోవటము కోసము మనము అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవటానికి దీపారాధన చేసుకోవాలి. త్రివర్తి సంయుక్తం అని చెప్తున్నాం మనము. 3 ఒత్తులు వేసి ఒకటిగా చేసి మనము దీపారాధన చేయటం వల్ల ఏమిటయ్యా ఉపయోగం అంటే మన జీవితాలలో మన పిల్లలకు మన కుటుంబానికి వెలుగు నింపుకోవడము కోసము మనము దీపారాధన చేయాలి. అలా ఉదయము సాయంకాలము దీపారాధనలు చేస్తూ ప్రత్యక్ష నారాయణ స్వామి ఇంత వెలుగునిచ్చేటువంటి ఇంత ఆరోగ్యాన్ని మనకు ఉదయం లేవంగానే పగలుపూటని మనం పనులన్నీ చేసుకోగలుగుతాం. సూర్యభగవానుడు గనక ఒక 4 రోజులు గనక ఎండ రాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో అందరికీ తెలుసును గాక, మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుక సూర్యభగవానుడి యొక్క అవసరము చాలా ఉన్నది. ఆదివారం రోజు ఇది చేసుకోవాల్సినది. ఇది ఏ వారము ఏ రోజు ఏ దేవతను పూజించాలి అనేటువంటిది తెలియజేస్తున్నాము. జయోస్తు.